మాకు ముష్టేస్తారా మీరు? 4800 గజాలు మా దగ్గర మీరు తీసుకొని మాకు మళ్ళీ 200 గజాలు మాకిచ్చి 5000 కౌలు పెంచుతారా మీరు? ఎవరికి ముష్టేస్తారండి మీరు? అన్నదాత అన్నదాతకు మీరు ముష్టేస్తారా? మీ ముష్టికి మేమేం లొంగం? మాకు మా రాజధాని అమరావతి కావాలి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు, మా పిల్లల భవిష్యత్తు మేము త్యాగం చేసామండి. 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము మా భూమి ఇచ్చాం. నడి రోడ్డు మీద గిడుచుకొచ్చి అసలు ఇన్ని రోజుల నుంచి, 34 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తుంటే అసలు నీకు చీము కుట్టినట్టయినా ఉందా? ఈ నియత పాలన, ఈ సైకో పాలన మాకు వద్దు. ముప్పై 3,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. లాటి దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు. ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి, తను మూగవాడు. తను ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ? తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని, సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడు. మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా, ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి. ఈరోజు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కడప జిల్లా ప్రాంతం ప్రజలు మోసం చేస్తారు, అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేస్తారు, శ్రీకాకుళం జిల్లా ప్రజలను కూడా మోసం. దీనికి ప్రజల మీద ప్రేమ లేదు. భవిష్యత్తులో అమరావతి ఇప్పుడు ఇక్కడే ఉండేలాగా, మిగతా ప్రాంతాల ప్రజలందరికీ ఇది మా రాజధాని అనిపించేలాగా జనసేన బీజేపీ మేము ముందుకు తీసుకెళ్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికీ గౌరవిస్తూనే, అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధానికి ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు అయ్యే వరకు జనసేన మీతో ఉంటాం. అమరావతియే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని, ఇది మీరు రాసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.